సమయంలో ఉదయం నుంచి కూడా మన స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా తోట శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రతి గడప కూడా టచ్ చేయడం జరుగుతుంది. ప్రతి గడప నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దీవిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రిగా కావాలి, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, ఎంపీగా నానిగారిని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. నిజంగా ప్రజల నుంచి స్పందన చూస్తుంటే అసలు అపోజిషన్కి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు 100 రోజుల నుంచి నేను ఇంచుమించుగా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. కాకపోతే చిన్న చిన్న రోడ్ ఇష్యూస్, డిస్ప్యూట్గా సైట్లో డిస్ప్యూట్ ఉండే రోడ్లు, ఆ ఇష్యూస్ తప్ప ఏమీ కూడా నా పెద్దగా దృష్టికి వచ్చిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ రేపు 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రబంధం సృష్టించబోతుంది. 4 జూన్ నాడు సంబరానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని, 175కి 175 సీట్లు గెలుస్తారని, 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తామనేది పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఏ సర్వేలు చూసినా కానివ్వండి, ఏ సర్వేలు చూసినా విజయవాడ 3 సీట్లు కూడా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందని చెప్పని ప్రతి సర్వే కూడా చెప్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుందా అనేది. అది తెలిసి ఇక్కడున్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు, అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు, దానికోసం అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పుకోవడం, అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు, తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు, తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు దొంగచాటుగా నామినేషన్ వేయాలి? ఇదేదో దాదాపు నేను 50,000 40,000 మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాడు కదా, అటువంటి వ్యక్తి 2 తీసుకుని నామినేషన్కి వెళ్ళాడు అంటే అతనికి బలము లేదు, బలగము లేదంటే